నీరుకుళ్ళలో సంబరాలు అంబరాన్నంటాయి. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నియామకమైన సందర్భంగా ఆత్మకూరు మండలం నీరుకుళ్ళ గ్రామంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పటాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పార్టీ నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షునిగా నియామకం కావడం సంతోషంగా ఉందని అన్నారు. గ్రామం పార్టీ బలోపేతం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బండి సాంబయ్య, ఉడత మహేందర్ తదితరులు పాల్గొన్నారు. వర్షగా అంటారు ఇచ్చే మనమే ఆయన దగ్గరికి పోతాడు, ఈయన ఆయన దగ్గరికి పోతాడు. నేను పోనాడు వాడినే ఉంటావు, వస్తారే ఎందుకు రారు? రెండు పంట తీసుకో ఒక్కొక్కటి అక్కడ మేము కడి చేస్తాం, మనం కడి చేస్తాం. లేచిరానా ఇటు రమ్మంటారు అటు రమ్మంటారు. ఈ సీనియర్లను ఒప్పించి మెప్పించి మరియు రేవంత్ రెడ్డి గారు అయితేనే యువకులు మరియు తెలంగాణలో కేసీఆర్ని ఎదుర్కోవాలంటే గట్టి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అని పట్టుదల మనిషి, మంచి మాటకారి మరియు ఆయన ఆయన ముందు నడిపిస్తే యువకులు కూడా ఈరోజు చాలా ముందు ఉంటారు. ఎందుకు అంటే రేవంత్ రెడ్డికి ఉన్న క్రేజ్ అలాంటిది. సీనియర్లను ఒప్పించి మెప్పించి పిసిసి ఇచ్చిన కాంగ్రెస్ సీనియర్ లీడర్లకు మరియు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి పేరు పేరున నాకు అభినందనలు తెలుపుకుంటున్నాను.